ఒంటిమిట్టలోని పురాతన చారిత్రక ప్రాశస్త్యం గల శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు వృషభ లగ్నంలో పంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా గరుడ పట్టాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోతకంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసి ఇంద్రాద్రి సకల దేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. అదేవిధంగా మధ్యతాళం నాదనామక్రియ రాగం, భృంగిని తాళం లలిత రాగం, చంపక తాళం భైరవి రాగం, ఏకతాళం మలయమారుత రాగం, త్రిపుట తాళం మేఘరంజని రాగం, రూపక తాళం వసంత భైరవి రాగం, గంధర్వ తాళం కింకర రాగం, నందితాళం శంకరాభరణం రాగం, గరుడు తాళం ఆనంద పర్ధన రాగం ఆలపించారు. కంకణ భట్టర్ శ్రీ కెహెచ్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. చతుష్టయ నాసాపుటం శ్రవణాష్టకం బృహత్కంఠం